వెళ్ళండి, కానీ మీరు చేసిన తప్పిదాలను గుర్తించండి తప్ప ఉన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లితే ఒక రోజు జల్లుతారు, 2 రోజులు జల్లుతారు. వాస్తవాలు ప్రజలకు అర్థం కావా? ఆలోచించండి. నిలబడదు. నిజం నిలబడుతుంది, కానీ అబద్ధం పలుమార్లు చెప్పినా నిలబడదనేటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది టోటల్గా జరిగినటువంటి అంశం. మేము పూర్తి చేసినటువంటి కాఫర్ డ్యామ్ మీదే నిన్న చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. మేము పూర్తి చేసినటువంటి స్పిల్వే మీదగానే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. వాళ్ళు ఏ కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. మేము దానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ విధమైన తప్పిదము లేదని ఆ పత్రికలు కూడా గమనించాలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రోజు బుర్ర జల్లుకుంటే జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు దాన్ని గమనిస్తారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నానని కూడా మనవి చేస్తున్నాను. అదే నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏజెన్సీ మారకపోతే ఏంటి, మారిస్తే ఏంటి? ఏజెన్సీ మారితే నవయుగ ఏజెన్సీనే ఉందనుకో, ఆ హోల్స్ పొడచడానికి వీలు లేదు. తప్పు, దట్ ఇస్ రాంగ్. నది రెనోవేషన్ కంప్లీట్ కాలేదు. ఇది పోల్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వలన, ఈ పూర్తి చేయకపోవడం వలన ఇది కొట్టుకోదండి. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరకపోతే ఊడిపోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు, వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది, నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నది ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా. హలో హలో, ఇటు వచ్చే అవకాశం లేదు. నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ రెండింటినీ కూడా ఏజెన్సీ లేకపోవటం వలన అవి క్లోజ్ చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ, అది తప్పు. ఈ రెండు క్లోజ్ చేస్తే నది డైవర్షన్ లేదు, వెనుక ఉన్న 54 గ్రామాలు మునిగిపోతాయి, అందువల్ల ఇవి క్లోజ్ చేయొద్దని చెప్పారు పీపీఏ, అందుకని క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకపోవడానికి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు, తప్పు ఆర్గ్యుమెంటు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్వ్ వేయటం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేయటం తప్పు, తప్పు, తప్పు. ఆ తప్పు జరగకపోతే వాళ్ళ టైంలో కాకపోయినా మరొక టైంలో అయ్యేది, మా టైంలో కాకపోయినా వీళ్ళ టైంలో అయ్యేది. ఇప్పుడు చుక్కాని లేని నావా, ఎప్పుడైద్దో ఎవరో చెప్పలేని పరిస్థితి. ఈ కాఫర్ డ్యాములు నేను మనవి చేస్తున్నా, ఈ కాఫర్ డ్యాములకు సీపేజ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి. ఇది వర్కింగ్ ప్లేస్. కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఈ వర్కింగ్ ప్లేస్లో వాటర్ ఉండకూడదని. ఇటు నది డైవర్టెడ్ వాటర్ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోద్ది, ఇటు నుంచి నీరు నీరు రాదు, ఇటు నుంచి ఈ సీపేజ్లో ఉన్నాయి. ఇప్పుడు విపరీతమైన సీపేజ్ వస్తుంది దానికి ఏదో నుంచి, ఎందుకంటే దాని గ్యారంటీ అనేది 3 సంవత్సరాలే, ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వేసి. సో ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మేము కానీ ఏ విధమైన తప్పిదము చేయలేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు? ప్రతి సోమవారం వెళ్ళారా? ప్రతి మంగళవారం వెళ్ళారా? ఐఎమ్ ది మినిస్టర్ దేర్, నేను వెళ్తాను. 10 దానికి ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదే. ప్రతి సోమవారం వెళ్తున్నాడు ఆయన. పోయినసారి 10 సోమవారం వెళ్ళాడు, మంగళవారం ఇది 10 సోమవారం వెళ్ళి ఏం చేశాడు? పోయినసారి ఇలాగే చేశాడు. ఈ సోమవారం వెళ్ళి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తుంటాడు అంతే, దూషించి వస్తుంటాడు అంతే. ప్రతి సోమవారం ప్రతి మంగళవారం అక్కడికి వెళ్ళడం కాదు, ఎక్కడున్నా మానిటర్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన ఉండాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు, ఓకే?
ఇంకా ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు? నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు పూర్తి చేయి, దానిలో ఉన్న తప్పులేంటో చెప్పు. ఇంకా బురదల్ల కార్యక్రమం చేస్తే జనం నమ్ముతారా? నేను ఆర్గ్యూ చేస్తున్నాను, నాకు చెప్పమంటున్నా నేను. ఇది 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన మహా తప్పిదమే ఇవాళ పోలవరానికి శాపం అయింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అవాస్తవం అని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కమాన్ రమ్మనండి, చెప్పనండి వాళ్ళని. 45% అయింది, 72%. ఊరిని శాతాలు వేసుకుంటే సరిపోయిందా? 72% అయితే మేమేం చేసాం? 1% చేసాం, 73. ఇంకా 23 ఉన్నాయా చేయమను? ఇంకా మిగతా పర్సెంటేజ్ అంతా ఒకసారి చేయమని. 72% 5 సంవత్సరాలు చేసిన మొనగాడు ఈ 5 సంవత్సరాలు చేయమని రిమైనింగ్ బ్యాలెన్స్ని. శాతాలు అంకెల గారడీలు కాదు, చిత్తశుద్ధి కావాలి, వాస్తవం చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి, తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పే ధైర్యం కావాలి. తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు కాబట్టి అన్నీ ఆయన మీద నెట్టేద్దాం అంటే తప్పది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నీకు రాజధాని